గత 2-3 సీజన్లలో ద మోస్ట్ సెలబ్రేటెడ్ క్రికెటర్ ఇన్ ఐపీఎల్ అని ఎవరైనా ఉంటే మరో మాట లేకుండా ఎంఎస్ ధోని పేరు అందరూ చెప్తారు. మ్యాచ్లు గడిచే కొద్దీ ఈ క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. 3 రోజుల క్రితం సన్ రైజర్స్ సొంత గడ్డపై ధోని క్రేజ్ ఎలా డామినేట్ చేసిందో చూసాం. ఇక చెన్నైలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? నిన్న చపాక్ స్టేడియంలో కేకేఆర్తో మ్యాచ్ సందర్భంగా అదే జరిగింది. సిఎస్కే ముందు కేవలం 138 పరుగుల టార్గెట్. డారెల్ మిచెల్తో కలిసి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సగం పని కానిచ్చేశాడు. శివన్ దూబే కూడా ఓ 3 సిక్స్లు బాది లక్ష. కానీ ఫ్యాన్స్ ఎంతగా కోరుకున్నారో తెలియదు, కానీ వాళ్ల కోసమే అన్నట్టుగా వికెట్ పడింది. నంబర్ 7 జెర్సీ గ్రౌండ్ లోకి నడుచుకుంటూ వచ్చింది. నిన్న బ్యాటింగ్ చేయడానికి హిట్టింగ్ కు అంత స్కోప్ లేదు, కానీ ధోని క్రీజ్ లో ఉంటే ఫ్యాన్స్ కి చాలు కదా. పెవిలియన్ నుంచి నడుచుకుని వస్తుంటే వేసిన కేకలు కేరితలు చెత్తే అర్థమయ్యేవి కాదు, లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆ ఎక్స్పీరియన్స్ చేసి ఆ గోళ్లను తట్టుకోలేకపోయాడు విధ్వంసక బ్యాటర్ ఆండ్రే రసెల్. ధోని నడుచుకుంటూ వస్తుంటే తన ఫీల్డింగ్ పొజిషన్ నుంచి చూస్తూనే చెవులు మూసుకున్నాడు. అభిమానుల సందడి ఆ రేంజ్లో ఉంది. మరి రసెల్ చెవులు మూసుకోవడం ఓ ఎత్తైతే ఆ మూమెంట్ను ఇంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసిన ఫోటోగ్రాఫర్ను మెచ్చుకొని తీరాల్సిందే.